మస్తు మిస్ అయినాం అందుకే పదిదేళ్ళే ఉంది కదా బచాలం అప్పుడు మిస్ అయినాం కాబట్టి మేము థియేటర్లోకి వచ్చినాం సూపర్ ఉంది అసలు సినిమా అందరు రావాలని కోరుకుంటున్నాం సెన్సేషన్ అంతే వచ్చేసేయాలి ఇప్పుడు ఇప్పుడు థియేటర్స్ లో అన్నిట్లో పడుతుంది సూపర్ ఉంది కావచ్చు అన్న అంత డిసిజన్ సూసైడ్ చేసుకున్న డిసిజన్ తీసుకోదని చెప్పి మంచిగా ఉంది అసలు స్టోరీ మంచిగా ఉంది సినిమాకి ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది సెకండ్ హాఫ్ లాగ్ లాగ్ గా తీసుకోబోయిండు క్లైమాక్స్ క్లైమాక్స్ డిసప్పాయింట్ చేసిండు గ్రాఫిక్స్ కోసం పోవచ్చు సినిమాకి అంతే 3D పార్ట్ గురించి వెయిట్ చేయొచ్చు పార్ట్ లో కొంచెం ఉంది దానికోసం వెయిటింగ్ అయితే చేయొచ్చు కానీ పార్ట్ 1 అయితే డిసప్పాయింట్ క్లైమాక్స్ డిసప్పాయింట్ విజువల్స్ మాత్రం మంచి చూసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ మంచి ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా చూడాలి బీజిఎంస్ ఒకటే బీజిఎం కానీ మస్తు వాడిండు దాన్ని అన్ని ఫైట్ సీన్ వచ్చినప్పుడు అలా అదే బీజిఎం వేసినా కానీ మళ్ళా మళ్ళా కొత్త ఫీల్ వస్తుంది వాడినా ఎంత వాడినా కానీ అది చూసినప్పుడల్లా మనకి గూస్ బంప్స్ వచ్చేటట్టు బాగానే ఉంది అంత బాగుంది సినిమా సెకండ్ హాఫ్ గురించి వెయిట్ చేసి వేస్ట్ అన్న ఇంకా పార్ట్ గురించి వేస్ట్ కోసం వెయిట్ చేయడం వేస్ట్ అన్న 10 ఇయర్స్ రాసాను స్టోరీ కానీ అంతేం లేదు ఇంటర్వెల్ తర్వాత ఎంత లేపుదాం అనుకున్నా కానీ అక్కడ ఏం లేదు క్లైమాక్స్ కూడా వేస్ట్ చేస్తాను పార్ట్ 2 ఎందుకన్నా అసలు చూడడానికి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ చేసి చూపారు పార్ట్ 2 వేస్ట్ బ్రో ఇంకా ఇంకా ఫస్ట్ పార్ట్ 2 పెట్టారే కానీ ఒకసారి కానీ 2D చూడడం బెస్ట్ బ్రో 3D వేస్ట్ అంతే బ్రో 3D వేస్ట్ అంటే అంత ఎలివేషన్స్ గా గ్రాఫిక్స్ ఉన్నాయి అంటే గ్రాఫిక్స్ ఉన్నాయని కాదన్న ఇంకా కొంచెం ఒకటే కానీ అదే లేపుతూనే ఉన్నారు పార్ట్ 2 కోసం సూపర్ చెప్పేశారు బ్రో సూపర్ సినిమా బాగుందన్న ఫస్ట్ హాఫ్ అయితే చాలా మంచిగా ఉంది సెకండ్ హాఫ్ మొత్తం స్లోగా తీసుకోవండి అన్న స్లోగా తీసుకోవండి గ్రాఫిక్స్ అదే హైలైట్ సినిమాకి అదే హైలైట్ క్లైమాక్స్ వచ్చేసరికి అన్ని గ్రాఫిక్స్ పెట్టి అస్త్రాలు పెట్టి లాస్ట్ కి ప్రేమ గొప్పలు అంటాడు అన్న డిసప్పాయింటెడ్ అన్న దివ్యాజీ ఒక రేంజ్ సూపర్ అన్నా బాగుంది బాగుంది బాగుందన్నా బాగుంది గ్రాఫిక్స్ బాగానే ఉన్నాయి అన్న కానీ గ్రాఫిక్స్ కి తగ్గట్టు సీన్స్ ఉండాలి మంచి ఎలివేషన్స్ ఉండాలి అన్న అవేం లేవు మూవీలో అవునా అన్న డబ్బులు ఉన్నాయని పెట్టేస్తా కదా అన్న మంచి కంటెంట్ ఉండాలి కదా కంటెంట్ ఉండాలి కదా మూవీలో డైరెక్షన్ అంత లేదు వన్ టైం వాచ్ అన్న దేవ్ పార్ట్ 2 చూడాలని లాస్ట్ లో కొంచెం పెట్టారు కానీ అది ఇంకా ఎలివేషన్ మంచి చేస్తుంటే అప్పుడు ఆడియన్స్ ఇంట్రెస్ట్ ఇచ్చి పడేసింది ఏమి
బ్రో 100 డేస్ ఇచ్చి పడేసాడు ఇచ్చి పడేసి స్టార్టింగ్ లాస్ట్ మళ్ళీ స్టార్టింగ్ లాస్ట్ బాలయ్య గారి జై బాలయ్య అంతే జై బాలయ్య బాలయ్య సినిమా ప్రతి ఒక్కరు వచ్చి కొనుక్కొని టికెట్ కొనుక్కొని చూడాల్సిన సినిమా ఇది. ప్రతి ఒక్కరు చూడండి, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుద్ది అన్న, ప్రతి ఒక్కరు ఇండియన్స్ లో ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుద్ది. మన రూట్స్ నుంచి ఉంది స్టోరీ, చాలా బాగుంది. విజువల్ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది అన్న. రణబీర్ కపూర్ గారు భూమి మా బ్రో ఎలివేషన్ హైలైట్స్ ఫస్ట్ వాచ్ బాగుంది సూపర్ సాంగ్స్ బాగుంది చాలా బాగుందండి. అయాన్ ముఖర్జీ బాలీవుడ్ లేపడిపోయా, అలా లేపడు బ్రహ్మాస్త్రం రేఖదీశి రాలియా సినిమా అయితే ఆశాం సెకండ్ హాఫ్ హైలైట్ అది విందయ్యా చందనం సూపర్ ఉందను నాగబయ్య సూపర్ సూపర్ బాగుంది, 3D బాగుంది బాగుంది బ్రో సాంగ్స్ బాగున్నాయి.